ప్రభుత్వం ప్రతి మండలంలోని గ్రామాలలో ప్రతి ఇంట్లోని ప్రతి వ్యక్తికి కరోనా టెస్ట్ నిర్వహించాలని, మెదక్ ఏరియా ఆసుపత్రి ముందు కరోనా వైరస్ నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాధి నియంత్రించడంలో ముందుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ ను నియంత్రించడంలో విఫలమవుతున్నారని, పారిశుద్ధ్య కార్మికులకు జర్నలిస్టులకు కరోనా టెస్టులు నిర్వహించి వారికి సరైనటువంటి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి బీజేపీ నాయకులు పాల్గొని డిఎంహెచ్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పట్టుల శశిధర్ రెడ్డి, మల్లప్ప, బీజేఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్లాల విజయకుమార్, పట్టణ అధ్యక్షులు గుండు మల్లేశం, శివ, మాడిశెట్టి సుమన్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన వైద్య శాఖ మంత్రి గారు మరి కరోనా విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కరోనా కేసులు ఎక్కడ టెస్టులు చేయట్లేదు, టెస్టులు విపరీతంగా చేయడం ఆపేసి మరి హైదరాబాద్లో మరి చాలామందిని భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి ప్రభుత్వమే తమ యొక్క ఖర్చులతో పరీక్షలు చేయించాలి. అలా కాకుండా కేవలం కరోనా వ్యాధి సోకిన వారికి మాత్రమే పరీక్షలు చేయడంలో ఇందులో ఏమాత్రం కూడా ప్రజలకు న్యాయం జరగదని చెప్పేసి మేము ఎన్నిసార్లు మొత్తుకున్నప్పటికీ కూడా మరి దున్నపోత మీద రాయబడ్డట్టుగా ఈ ప్రభుత్వానికి కళ్ళు లేవు, చెవులు లేవు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారు అనేక కిట్లు అవన్నీ పంపిస్తూ ఉంటాయి. ఈ ప్రభుత్వం నిమ్మకు నీరైనట్టుగా నిన్ననే ఈటెల రాజేందర్ గారు మరి ఆయన స్థాయికి తగ్గి స్థాయికి మించి హరీష్ రావు గారు ఇద్దరు మంత్రులు కూడా మోడీ గారిపై వ్యాఖ్యానించడం చాలా శోచనీయం.